ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నియమితులైనందుకు 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం ఉత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది ప్రతి ఒక్కరు యువకులు పెద్దలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఎంతో పెద్ద ఎత్తున కలవడానికి వచ్చారు రేవంత్ రెడ్డి ఆఫీస్ దగ్గర ఈ రోజు నుంచి టిఆర్ఎస్ కు పుట్టగతులు ఉండకుండా ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పై దాడి చేస్తూ ఇంతకు ముందే ఇలాంటి పదవి లేనప్పుడే కేసీఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పిసిసి వచ్చిన తర్వాత అంతకంటే నూతన ఉత్సాహంతో ఆయనకు మేమల్ల సపోర్ట్ గా ఉంటాం గనుక ఆయన ఇంకా ఎంతగానో ముందుకెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లొసగులను టిఆర్ఎస్ చేస్తున్న అన్యాయాలను అక్రమాలను అన్నింటిని కూడా ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ప్రజల లోపల ఎంతో చైతన్యవంతం తీసుకురావడం జరుగుతుంది వచ్చే రాబోయే ఎలక్షన్లకు ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారు ముందుండి అందరినీ కూడా కార్యకర్తలు నాయకులను అందరూ నడిపిస్తూ ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అదేవిధంగా ఈరోజు పిసిసి ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను అదేవిధంగా ఈరోజు దేవరకద్రి నియోజకవర్గం నుంచి జిఎంఆర్ అన్న తరపున మేము ఎంతో మంది ఇక్కడ వచ్చాము వందల పైన ఇక్కడ వచ్చాము ఇంకా ఎందరో వస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరపున అదేవిధంగా జిఎంఆర్ అన్న ఆధ్వర్యంలో మేము దేవరకద్రి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎంతో బలం చేకూరుస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను Jay Congress, JJ Congress. Subscribe us and press the bell icon for more interesting updates.